గలతి సంఘానికి అపొస్తలుని పౌలు గారు రాసినటువంటి పత్రికలో నుండి 1వ అధ్యాయములో 4వ వచనాన్ని మనం చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విమోచించవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. రోజు రోజు కూడా పాపం పెరిగిపోతూ ఉంది, అపవిత్రమైన కార్యాలు పెరిగిపోతూ ఉన్నాయి, నరహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఒకరినొకరు వారవు లేకుండా అసూయ పడుతూ జనం మీద జనం పడుతూ కులాలు జాతులు రకరకాల తారతమ్యాలతో ప్రాంతీయ భేదాలతోని రాజకీయ వ్యవస్థతోని ఈ లోకం అంతా కూడా పాడైపోతూ ఉంది. ఎక్కడ చూసిన కక్షలు యమతములు భేదములు రకరకాలటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని ఏమన్నారంటే దుష్ట కాలము అని మాట్లాడుతున్నాడు. చూశారా, మంచి కాలమా? కాదు, ఇది దుష్ట కాలం. కనుక ఈ దుష్ట కాలములో నుండి మనల్ని విమోచించాలి అని దేవుని యొక్క అనాది సంకల్పం, క్రీస్తు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశముగా మనం ఈ వాక్యంలో గమనించగలుగుతున్నాం. అందుకన్నాడు, ఈ దుష్ట కాలము నుండి గనక విమోచించాలంటే క్రీస్తు మన కొరకు సిలువలో తన్ను తాను అప్పగించుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్యములో కూడా రాస్తూ అంటాడు, తన్ను కొట్టువారికి యేసు స్వామి తన ఈపును అప్పగించను. కొట్టేవారికి యేసు ప్రభువారు తన యొక్క చేతులను అప్పగించను. తన కాళ్ళకు మేకులు కొట్టినప్పుడు తన యొక్క కాళ్ళను అప్పగించుకున్నాడు. తన తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తన యొక్క తలను అప్పగించాడు. ఆ విధంగా తన పక్కలో బల్లెం పెట్టి పొడిచినప్పుడు ఆ బల్లెం పెట్టి పొడుస్తున్నటువంటి ఆ యొక్క గుండెను ఆ బంట్రోతులకు అప్పగించాడు. అంటే అప్పగించకపోతే యేసుక్రీస్తు వారు గనక తన యొక్క శరీర భాగాలు అప్పగించకపోతే, తన దేహాన్ని అప్పగించుకొనకపోతే, సిలువలో మన కొరకు మరణించకపోతే మనం ప్రస్తుతం ఉన్నటువంటి దుష్ట కాలము నుండి విమోచించబడలేమని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని నామాని స్తోత్రం. దుష్ట కాలములో ఉన్నటువంటి తన బిడ్డలు కొందరు విమోచించకపోతే వారు పవిత్రంగా జీవించలేరు, వారు నీతిమంతులుగా జీవించలేరు, వారు దేవునికి దగ్గరగా జీవించలేరు, వారు దేవుని సహవాసములో పెంచబడలేరు, దేవుని కొరకు ప్రత్యేకంగా వారు బ్రతకలేరు. ఈ దుష్ట కాలములో తన బిడ్డలు ఉండటం దేవుని చిత్తము కాదు. కాబట్టి దుష్ట కాలములో నుండి ఈ విమోచించవాలని చెప్పి తన యొక్క ప్రజల కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట మనం చూస్తున్నాం. ఆలోచన చేత నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆత్మ చేత నన్ను వాడుకుంటావయ్యా.